పేరు? ప్రసాద్. ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ బీజేపీ విల్ గెట్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్. సికింద్రాబాద్కి వస్తే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపు నుండి మరీ పోటీ చేస్తున్నారు ఎంపీగా, గెలుస్తారా ఆయన? డెఫినెట్, 200% ఛాన్స్. హలో నమస్కారం, మీ పేరు? నా పేరు లోక్నాథ్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇండియాలో, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఆబ్వియస్లీ బీజేపీ. హలో అన్న, నమస్తే. నమస్తే బ్రో. మీ పేరు అన్న? శ్రీనివాస్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా దేశంలో, ఏ పార్టీకి ఎక్కువ అంటే సీట్లు వచ్చే అవకాశం ఉందండి? దేశంలో ఓవరాల్గా మోడీకే ఉందండి, ఇప్పుడు మోడీవే నడుస్తుంది. అలాగే మన ఇక్కడ చూసుకున్నాం అనుకున్నా, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు బీజేపీ తరపు నుండి, సికింద్రాబాద్ నుండి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున. ఆయన గెలుస్తారంటారు ఈసారి ఎంపీగా బీజేపీ తరపున? పక్కా గెలుస్తారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా? మళ్ళీ తీసుకొస్తారు పక్కగా. హలో నమస్తే, మీ పేరు? రవీందర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశం అంతటా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100% మోదీకి వస్తారు. ఎందుకు మోదీ గారు అనుకుంటారు? మోదీ దేశాన్ని రక్షిస్తారు కాబట్టి మోదీకి వస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకుంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు, మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? మరి 100% గెలుస్తాడు ఎంపీ. మీ పేరు? నా పేరు రాజయ్య. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం? పార్టీకి సీట్లు వచ్చుడు కాదు, బీజేపీ రావాలి, సీట్లు వచ్చే అవకాశం అట్లా అడగకూడదు బీజేపీ. మరి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుండి గెలుస్తారే సార్? 100% గెలవాలి, గెలుస్తానొద్దు, గెలవాలి అంతే. మీ పేరు? బాబురావు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశం అంతటా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? మోడీ బీజేపీకి. ఎందుకు మోదీ గారు బీజేపీ రావాలను? కానివ్వండి, మనది 11వ స్థానం నుంచి 5వ స్థానం తెచ్చాడు. ఇంకోటి ప్రపంచంలో కూడా ఆయనని ఎందుకంటే చాలామంది లెక్ చేస్తారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ, మరి ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు, గెలుస్తారు ఎంపీగా కిషన్ రెడ్డి గారు? 100% కిషన్ రెడ్డి గారు మరీ గెలిస్తే కేంద్రం నుండి మోదీ గారి దగ్గర నిధులు తీసుకొని వస్తారా సికింద్రాబాద్కి? వస్తాడు కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు చేసింది ఆయన ఆయనే కదా. కాజీరా స్టేషన్ కానీ మన ఇది చెర్లపల్లి స్టేషన్, సికింద్రాబాద్ ఇవన్నీ మన సెంటర్ నుంచే కదా ఫండ్ వచ్చేది. ఫండ్ వస్తేనే కదా ఆయన ఎంపీ పార్లమెంట్లో నుంచి మన ఫండ్ నుంచే చేసింది కదా సెంటర్ నుంచి. సో సికింద్రాబాద్ అంటే మరి బీజేపీ జెండా ఎగిరిపోతుంది అనుకోవచ్చు సికింద్రాబాద్లో? 100%. నమస్కారం, మీ పేరు? శ్రవణ్ కుమార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఇండియా మొత్తం, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ. అలాగే సికింద్రాబాద్ చూసుకుంటే ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరపు నుండి, మళ్ళీ గెలుస్తారంటారా? మళ్ళీ గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా? తీసుకొని వస్తాడు. ఎందుకు నిధులు తీసుకొని వస్తాడు? మరి సికింద్రాబాద్ ఆయన పరిపాలన ఎలా జరిగింది డెవలప్మెంట్? ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా ఉన్నాయినా, అందరూ మంచిగా ఉన్నాయి, ఇంకా ఏం కావాలి? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.